మరో వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తున్నారు ఇంతక ఎవర ఎంపీ ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు కదా సో వాళ్ళకి ఏదైనా సరే ఒక ఆశ ఒక హోప్ ఏదైనా ఉంది అంటే రాజ్యసభ రాజ్యసభలో వాళ్ళకు ఉన్న స్థానాలు మొత్తం కూడా పదకొండు సో మాకు బలం ఉంది కేంద్రంలో చూడండి అది ఇది అని చెప్పేసి గతంలో కూడా అనేక రకాలైన వ్యాఖ్యలు ఏది ఓటమి చెందిన తర్వాత కూడా మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ బలం కూడా తగ్గిపోయి బలహీనంగా ఏర్పడబోతుంది ఏదైతే ఇటీవల ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసింది ఒకరు మోపిదేవి వెంకటరమణ గారు రెండు బీద మస్తాన్ రావు గారు ఇప్పుడు తాజాగా మరొక వైసీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసేసారు సో ఇంతకీ ఎవరా ఎంపీ అంటే బీసీ నేత అయినటువంటి ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్ కృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన ఎంపీ చేశారు సో ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా బీసీ నాయకుడు లేనట్లుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆయన పిలిపించి మరి సో ఇక్కడే వైసీపీలోనే అంతర్గతంగా చాలామంది చర్చించుకున్నారు ఇదేంటి ఇక్కడ ఎంతమంది ఉండగా తీసుకుని తీసుకెళ్లి ఆర్కృష్ణ గారికి ఇచ్చారు అదేంటి అంటే బీసీసీకి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన్ని ఆమెను గుర్తిస్తారు అని భావించి అదేమైనా సరే ఓట్ల రూపంలో రాజకీయం చేద్దామా అనే ఆలోచనలు కూడా చేసి ఉండొచ్చు బహుశా తప్పే ఉంటుందిలేండి రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలందరూ కూడా ఏ విధంగా ఆ యొక్క సామాజిక వర్గాలను ఆకట్టుకోవాలి అనే వ్యూహంలో భాగంగా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అయితే అది విడిచి కొట్టిందో ఏమో కానీ రెండు వేల ఇరవై రెండులో ఆయనకి ఆ యొక్క ఇచ్చారు సో తీరా కట్ చేస్తే ఏం జరిగింది సో తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఆ యొక్క పదవికి రాజీనామా చేశారు సో ఎప్పుడంటే నిన్ననే రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్గట్ మరియు వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్లకు పంపారు సో కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ మంగళవారం బులెటిన్ విడుదల చేశారు సో ఈ విధంగా ఇక్కడ ఏంటి అంటే ఇక రాజ్యసభ జనరల్ సెక్రటరీ అలాగే రాజ్యసభ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఇది మూడో వికెట్ సో ఇంక ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు మరికొంతమంది కూడా ఈ పార్టీ నుంచి బయటకు రావడానికి అలాగే ఆ పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట సో సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ ఆ సిద్ధం అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది ఇక దాని తర్వాత ఇంకో కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ఏడాదే రాజ్యసభకు ఎన్నికైన మరో సభ్యుడు కూడా రాజీనామాకు దాదాపుగా సిద్ధమయ్యారు అని చెప్పేసి తెలుస్తుందట వారం పది రోజుల్లో ఆయన రాజీనామా కూడా ఉండొచ్చు అంటున్నారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం కలిపి పదకొండు స్థానాలు ఏదైతే మనం ఇంత చెప్పుకున్నామో సో అయితే ఈ పదకొండు స్థానాల్లో కూడా దాదాపుగా ఎన్నికల ఫలితాలు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపే ఈ యొక్క రాజ్యసభ స్థానాలు అనేవి ఖాళీ అయిపోతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు సో ఈ క్రమంలో ఇక్కడ గమనించవలసిన అంశం కూడా మరొకటి ఉంది వ్యాపార రంగం నుంచి వచ్చిన మరో ముగ్గురు సభ్యులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం మరో ముగ్గురు అది కూడా వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళట సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది వీరిలో ఒకరిని ఆపేందుకు వైసీపీ పెద్దలు గట్టిగానే ప్రయత్ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది సో ఇక్కడ ఏంటి ఎవరైతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా రాజీనామాకి సిద్ధమైన క్రమంలో వారిలో ఒకరినైతే మాత్రం తీవ్రంగా ఆపే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నట్లుగా సమాచారం సో మరి ఏ విధంగా సాధ్యపడుతుంది వాళ్ళు ఆగుతారా ఏంటి అయితే ఇప్పుడు ఏదైతే రాజీనామా పత్రాన్ని సమర్పించారో ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఇంకా బీసీ గళ్ళాన్ని గట్టిగా వినిపించాలి అది ఇది అదేవిధంగా రాజకీయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు సాధించి పెట్టాలి అని చెప్పేసి తన ప్రయత్నంలో భాగంగా ఈ ఇక్కడ కొంచెం ఏమన్నా ఆ పదవి ఇబ్బంది పెడుతుందేమో అనే ఉద్దేశంతో రాజీనామా చేశాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే అంతర్గతంగా కారణం ఏదైనా బయటికి చెప్పడానికి అట్లా సవాళ్ళకు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు కదా ఎంతైనా సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఆర్ కృష్ణ గారు రాజీనామా చేయటం అంటే అది ఒక ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆయన ఎంపీని చేస్తే ఇవాళ అధికారంలో లేరు కదా అని అని చెప్పేసి ఆ విధంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చర్చించుకుంటూ ఉంటారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రక్కన అసెంబ్లీలో బలం లేదు పార్లమెంట్లో బలం లేదు మరో రక్కన రాజ్యసభ స్థానాల్లో కూడా బలంగా ఉన్నది కూడా క్రమేపీ తగ్గిపోతూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి హవా ఏ మేరకు కొనసాగుద్దు అనుకోవాలి మొన్నటిదాకాగా కేంద్రంలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలి అన్న ఏదైనా జరగాలి అన్నా సరే ఇదిగో మాకు ఇంత బలం ఉంది కాబట్టి ఈ విధంగా మాకు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పే అవకాశాలు ఉండేవి మరి ఇప్పుడు ఆ విధంగా రాజీనామాలు చేసుకుంటా వాళ్ళు పదవులకు దూరం అయిపోతూ ఉన్నారనుకోండి అప్పుడు వైసీపీకి ఎక్కడి నుంచి వస్తుంది బలమేక అర్థం చేసుకోవాలిగా సో అప్పట్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా కూటమి గెలుచుకుంది కదా అది పెద్ద తళ్లం పైపోయింది పోనీ కూటమే తొంభై స్థానాలు వంద స్థానాలు గెలుచుకున్నట్లయితే ఉన్నట్లయితే దాని లెక్క ఉండేది వీళ్ళు కొంచెం బలంగా ఉండేవాళ్ళు ప్రతిపక్షంలో అయినా సరే ఇప్పుడు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే అయిపోతుంది సరే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ మరి ఇదంతా ఒకెత్తే అయితే మీద కారం జరిగినట్లుగా కేసులు ఒకటి రెండు మూడు అట్లా ఏదో నారాయణ చెత్తనే ర్యాంకులు ఉంటాయి చూసారా ఆ టైప్లో వస్తూ ఉన్నాయి సో దానికి సంబంధించి మరొక మనం వీడియోలో మాట్లాడుకోవచ్చు కానీ సో మొత్తం మీద ఇక్కడ రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మోడదాకా పదకొండు 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 అని చెప్పేసి అన్నారో ఇప్పుడు ఆ పదకొండు కాస్త ఎనిమిదికి పరిమితమైంది ఆ ఎనిమిది భవిష్యత్తులో మరింత తగ్గే ప్రమాదం కూడా ఉంది అని నేను చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరమే పదవి వచ్చిన వాళ్ళు ఒకరు అలాగే వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు సో ఇలా ఒకరికొకరు తర్వాత ఒకరు క్యూ కట్టుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది సో అట్లా ఉంటుందన్నమాట సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే దెబ్బల మీద దెబ్బలు పడిపోతున్నాయి మరి చూడాలి ఇక భవిష్యత్తు ఇంకెంత పెద్ద దెబ్బలతో ఉండిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన మరో రాజ్యసభ ఎంపీ అన్న దానిపైన మీ విలువైన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ